As per mana D rules, so second level evaraithe gelustaro vaalla opposition team leader ki task istaru. Nuven task istunnava Rashmi ki? Ippudu konni songs vastayi akkada daniki dance chesi ఐ మూమెంట్స్ నాతో చేయించాలి. నేను నాకు సరిగ్గా చేయడం రాకపోవచ్చు. గురుగారు మీకా లేడీ స్టెప్స్ నాకు రావు కదా, నీకే వచ్చు కదా. సో ఏ స్టెప్ లైనా ఎలాంటి అన్నీ చేయొచ్చు. నేను సరిగ్గా అయిపోతే నా చేయి పట్టుకుని నీట్ గా, లేకపోతే నన్ను అడుగు తిప్పడం రాకపోతే, ఒక మెడ తిప్పడం రాకపోతే పీక పట్టుకుని, ఓకే అలా అన్ని చేయొచ్చు. ఓకే పోనీ, నీకేమైనా ప్రాబ్లం చెప్పు, నువ్వు నాకు నేర్పించు, నేను ఆయనకి నేర్పిస్తాను. ప్రత్యేకంగా వస్తా, మధ్యలో దూరుతా ఉంటావు ఎలకలాగా. రెడీ మ్యూజిక్. రాదు నేర్పించు, నాకు తెలీదు అది ఎలాగో. తెలీదా? ఓకే ప్రదీప్ కొంచెం. రష్మి నీకు అసిస్టెంట్ లేరా? మీరు వస్తారు ఇప్పుడు? కాదు, రష్మి అంటే మీరు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నాకు అర్థం కాదు. టాస్క్ లో మీరు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. అమ్మాయి కదా, ఎవరైనా అసిస్టెంట్ ఉంటే బాగుంటుంది. అమ్మాయి అనే జాలి ఇక్కడ ఎవరికి లేదు. మీ ఒక నందు ఉన్నాడు, మాట్లాడట్లేదు. మీరు ఒక్కరు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు? ప్రదీప్ ప్రదీప్ హెల్ప్ చేయి, వద్దు పాపం. రష్మి పక్కన చేయి పట్టుకుని ఉన్నారు. ఎక్కువ మాట్లాడే ఒక్క చెప్పారంటే కనుక మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్తాం సోఫా అని చెప్తున్నా. ప్రదీప్ ఇస్ మై అపాయింటెడ్ అసిస్టెంట్. సాల్సా మూమెంట్స్ ఉన్నప్పుడు ప్రదీప్ రాని, ఇది నువ్వు చేసేయగలవు. ఏ నువ్వు బెట్రా, నువ్వు బెట్రా. ఏంటి గారు పిలిచారు మాస్టర్? నువ్వు ఊరుకో భయ్యా, నువ్వు ఇట్రా, నువ్వు పట్టుకుంటా నన్ను. మా మాస్టర్ చెప్పించమని ప్రదీప్ చేశాడంటే నీకైతే ఇలా. గురుగారు ప్రదీప్ చేశాడు. గురుగారు ప్రదీప్ యాంకరింగ్ పట్టే టాస్క్ నీకు, నువ్వు వచ్చి నాకు పట్టుకొని నేర్పించాలని చెప్పా. సైలెంట్ ఉన్నారు, ఏదో చెప్తారుగా, బాగుందని చెప్పండి. తను చేసింది వేరే, నీకు నేర్పించింది వేరే, అది ఒకటే అర్థం కాలేదు. కాదు రష్మి, రష్మి నువ్వు ఒకసారి నడు. నేను క్యాట్ వాక్ చేయాలి అంతేనా? ఇద్దరు కలిసి చేయండి. రెడీ, ఇప్పుడు చూడు ఎలా ఉంటుంది. రెడీ, అడిగింది ఇస్తావా?